హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కరోనా అయితే బాగా భయపెడుతుంది కదా మనల్ని. మేమైతే ఇల్లు కదలట్లేదు కాబట్టి మేము సేఫ్. మీరు కూడా ఇల్లు కదలట్లేదని అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉన్నంతసేపు మనం సేఫ్. బయటకు వెళ్ళామంటే మాత్రం గ్యారంటీ లేదు. సో చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి బీ కేర్ఫుల్ అండి, ఇంట్లోనే ఉండండి. ఈరోజు మీ గుప్పవరు కొట్టుకుని ఉండడానికి ఈరోజు ఎపిసోడ్ మా పాప మొత్తం లెహంగాస్ శారీస్ అన్ని మా పాపకి, అంటే మా బాబు మ్యారేజ్కి మా పాప వేసుకున్నవి, అవన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా చేయించాను తనకి. సో చూపిస్తాను, చూడండి. ఇది వచ్చి ఎంగేజ్మెంట్కి వేసుకుంది. తనకి వైట్ అంటే ఇష్టం. సో వైట్కి కొంచెం బ్రైట్గా ఉండాలని కాంబినేషన్ ఇలా పెట్టి చేయించాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. దీనికి కింద వచ్చేసరికి రా సిల్క్లో బార్డర్ తీసుకున్నాను. రా సిల్క్ మీద కూడా మళ్ళీ కింద ఎడ్జ్లో ఆరెంజ్ అండ్ ఇవంతా వర్క్ కూడా ఆరెంజ్లో చేయించాను తనకి. బ్లౌజ్ వచ్చి ప్యూర్ జార్జెట్, బనారస్ జార్జెట్ అండి, ప్యూర్ బనారస్ జార్జెట్ బ్లౌజ్. దీనికి లెహంగాకి ఏదైతే ఉందో వైట్, ఆ వైట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్తో స్లీవ్స్ ఇచ్చాను వితౌట్ లైనింగ్ అండ్ ప్యూర్ జార్జెట్లో బాడీ. బ్యాక్ ఇలా డిజైన్, లోపల వచ్చి మనకి బ్రాస్ జిప్ ఉంది, పై నుంచి నాట్స్. నెక్స్ట్ ఈ లెహంగాకి అట్రాక్షన్ ఏంటంటే మెయిన్ ఇదేనండి, ప్యూర్ బనారస్ దుప్పట్టా. అంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరకవని ఇది కూడా ఏంటంటే శారీ అన్నమాట. శారీ తీసుకొని ఇలా డిజైన్ చేసాం. వన్ సైడే వస్తుంది, వన్ సైడ్ వన్ చాలా బాగుంది వేసుకుంటే. సిల్వర్ జరీ కాబట్టి మనకి వైట్కి సిల్వర్ మంచి మ్యాచింగ్ వచ్చింది. ఈ సెట్ సుమారుగా మనకి 15 to 18 thousand వరకు పడింది. ఇది వచ్చి పెళ్లి కొడుకుని చేసినప్పుడు వేసుకుందండి డ్రెస్. కొంచెం ఇండో వెస్ట్రన్ మోడల్ కావాలని అడిగింది. సో తనకి ఎక్కువగా ఆ కలర్స్ ఇష్టం అనమాట, గ్రే అండ్ వైన్ ఇలాంటి కలర్స్ ఇష్టపడుతుంది. సో ఇది ఇండో వెస్ట్రన్ మోడల్ చేయాలని ఇలా చేయించాను. ఇది ప్యూర్ ఆర్గెంజా తీసుకున్నాను. ప్యూర్ ఆర్గెంజా తీసుకుని వర్క్ సిల్వర్లో వర్క్ చేయించాను ఇలాగ. ఈ వర్క్ అంతా కూడా బంచెస్ బంచెస్గా, ఫ్లవర్ బంచెస్ సిల్వర్ అండ్ వేస్ట్ దగ్గర ఇలా ఫ్లవర్స్. దీనికి బ్లౌజ్ ఫుల్ వర్క్ అండి, బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఇలా. ఇదేంటంటే మొత్తం కూడా కడదానా బీడ్స్, అసలు గ్యాప్ అనేది లేకుండా కంప్లీట్గా కడదానా అండ్ బీడ్స్ పెట్టి వర్క్ అన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలా. చాలా బాగుంది, కొంచెం వెయిట్ వస్తుంది కానీ బాగుంటుంది వేసుకున్నప్పుడు. సో ఇది జస్ట్ ఇలా వన్ సైడ్ వేసుకోవడానికి చేయించాను రఫల్స్. చాలా చాలా బాగుండింది తను వేసుకుంటే. మొత్తం కూడా మనం అంబ్రెల్లా కట్ చేసుకొని జిగ్జాగ్ చేయాలి పీకో, చాలా బాగుంటుంది.
సో ఈ ఈ లెహెంగా కాస్ట్ 21,000 అండి. ఫుల్ హెవీ వర్క్, చాలా చాలా టైం పట్టింది. నెక్స్ట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా, మనకి ఈవెన్ మగ్గం మెటీరియల్ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్, చాలా బాగుంది. కానీ డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్ కాకుండా కాస్త డిఫరెంట్గా కలర్ కాంబినేషన్. ఇది వచ్చి పూజాకండి, మెరూన్ కలర్ తీసుకున్నాం, మెరూన్ విత్ సిల్వర్. ఈ ఫ్యాబ్రిక్ గుర్తుపట్టి ఉంటారు. ఇది వచ్చి ఉప్పాడ పట్టు శారీ అండి. ఉప్పాడ పట్టు శారీ తీసుకొని, పోల్కా డాట్స్ ఉన్నాయి. ఈ పట్టు శారీ తీసుకొని లెహెంగా చేయించాను. బాగుంటుంది కదా, లైట్ వెయిట్లో మనకి పిల్లలకి హాయిగా అనిపిస్తుంది, సాఫ్ట్గా ఉండి చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే ఇలా మ్యాచింగ్ బనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బాడీ వర్కు, జస్ట్ బాడీ వర్కు ఇలా బనారస్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనికి ఇలా స్లీవ్ అంతా కూడా ఉప్పాడ సిల్క్ స్లీవ్ తీసుకొని ఆ స్లీవ్కి ఇలా మగ్గం వర్క్ చేయించాను ఫుల్ స్లీవ్. ఇలా మగ్గం వర్క్ చేయించాను. వేసుకుంటే చాలా బాగుందండి, ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. కొంచెం దుప్పట్టాకైతే కాస్త ఈ డిఫరెంట్గా, అంటే మనకి మ్యాచింగ్ అయితే సేమ్ మన లంగాలో ఉన్న మ్యాచింగే వచ్చింది. పోల్కా డాట్స్కి మ్యాచింగ్గా లేస్ తీసుకున్నాను. ఈ లేస్ తీసుకొని ఏదైతే మన లెహెంగాకి కింద టిష్యూ ఉంది కదా, గ్రే కలర్ టిష్యూ, ఆ టిష్యూ కలర్లో దుప్పట్టా చేశాం. చెప్పాను కదా తనకి కొంచెం వెస్ట్రన్ లుక్ ఇష్టం అన్నమాట. కంప్లీట్ ట్రెడిషనల్ కంటే కూడా ఇలా ఇష్టపడుతుంది కలర్స్. సో తనకి కొంచెం తన ఇష్ట ప్రకారం చేయించాను. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుండిందండి వేసుకుంటే. ఇవన్నీ మనం డిజైన్ చేసి ఎదురుగుండా వేసుకొని కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా వన్ సైడ్ ఇలా చేసాము, చాలా చాలా స్మార్ట్గా ఉండింది ఆ రోజు. దీనికి ఏంటంటే నేను బ్లాక్ మెటల్లో కలెక్షన్ చేశాను, నెక్లెస్ అండ్ చాలా బాగుంది, ఇయర్ రింగ్స్ కానీ డిఫరెంట్గా బాగా కనిపించింది ఆ రోజు. నెక్స్ట్ పెళ్ళి, పెళ్ళికి కట్టుకున్న శారీ. ఇది కూడా ఏంటంటే ఓన్గానే వీవింగ్ చేయించామండి, బాగా టైం తీసుకుంది, చాలా బాగా చేశారు. సరే, ఇది పళ్ళు, పర్పుల్ కావాలని పర్పుల్ తీసుకుంది తను. సో మేద్దరం కాంట్రాస్ట్గా వేసుకున్నాం అనమాట. నేను పర్పుల్ బార్డర్ వేసుకుంటే తను పర్పుల్ శారీలో ఉండేటట్టుగా ట్రై చేసింది, చాలా బాగా వచ్చింది శారీ. ఈ శారీ కూడా చాలా సాఫ్ట్ అండి, ప్యూర్ సిల్క్లో లోపల నుంచి మనకి జరీతో మళ్ళీ వీవింగ్ ఇచ్చారు. సో టిష్యూ లాగా బ్యాక్గ్రౌండ్ వచ్చింది, చాలా స్మూత్గా వచ్చింది. బార్డర్ రెడ్ కలరు చాలా బాగుంది, బ్రైట్గా. పళ్ళు వచ్చేసరికి మనకి రెడ్ పళ్ళు, పళ్ళుకు కూడా ఇలా కాసులు. ఇవేంటంటే మా కోడలకి కూతురికి ఇద్దరికి ఈక్వల్, ఈ రెండు ఒకే డిజైన్, ఇద్దరికి చేయించాను కాసులతో. మ్యారేజ్ కదా బాగుంటుంది శారీ, కానీ ఇద్దరికి ఒకటే డిజైన్ చేయించాను. ఈ శారీకి బ్లౌజ్ వచ్చి రెడ్ బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్గానే తీసుకున్నాం. బ్లౌజ్ ఫుల్ వర్క్ చేయించాను. బ్లౌజ్ ఏంటంటే ఫుల్ పర్పుల్ కలర్ పెట్టి థ్రెడ్ వర్క్ కానీ జర్దోసి చాలా హెవీగా చాలా బాగా చేయించాము ఫుల్ బ్లౌజ్. కానీ ప్రజెంట్ ఇక్కడ లేదు, ఇస్త్రీకి వెళ్ళిపోయింది. చాలా బాగుండింది శారీ కూడా. ఈ శారీ కాస్ట్ 65,000 అండి. నెక్స్ట్ రిసెప్షన్.
రిసెప్షన్కి లావెండర్ అండ్ వైన్ మిక్స్లో తీసుకుంది. ఇది ఫుల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్లో మొత్తం విత్ వర్క్ వచ్చింది, ఫుల్ చాలా హెవీ వర్క్ వచ్చింది. లైట్గా చాలా లైట్ వెయిట్ బాగుంది. తను ఏంటంటే వెయిట్ ఉంటే వేసుకోదు, సో ఎక్కువ వెయిట్ లేకుండా ఉండాలని ఇలాంటివన్నీ తనకి సెలెక్ట్ చేశాను. తను జస్ట్ లాస్ట్ మినిట్లో వచ్చిందండి, 2 డేస్లో మ్యారేజ్ ఉందనగా వచ్చింది. అప్పుడు ఇంకా టెన్షన్ ఉండకూడదని ఇలా అన్ని ముందే చేయించి పెట్టాను. బ్లౌజ్ ఇది క్రాప్ టాప్ లాగా అన్నమాట, లాంగ్ బ్లౌజ్. కొంచెం స్లీవ్ వచ్చేసరికి లాంగ్ స్లీవ్ కావాలని అడిగింది, లాంగ్ స్లీవ్ స్లీవ్ లాంగ్ ఉంటుంది 2 సైడ్స్ వితౌట్ లైనింగ్. దీనికి సింపుల్గా దుపట్టా డై చేయించాలి, ప్లెయిన్ దుపట్టా, జస్ట్ ప్లెయిన్గా అన్నమాట. అంత హెవీ వర్క్ ఉంది కదా, సెల్ఫే కావాలని అడిగింది. సో 1 సైడ్ ఇలా పెట్టుకోవడానికి ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా చేయించాను, వేసుకుంటే చాలా బాగుండేది. కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి, లావెండర్ చాలా బాగుండింది, లావెండర్ అండ్ వైన్ మిక్స్. ఈ లెహంగా కాస్ట్ వచ్చి 20,000 వరకు అయిందండి, చూసేసారు కదా మా పాప వెళ్ళి. సో ఇప్పుడు మన లైబ్రరీకి వెళ్ళిపోదాం, అందులోంచి 1 or 2 బుక్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. భగవద్గీత, ఈ భగవద్గీత 2003, చూసారా డేట్ కూడా ఉంది, 2003లో మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి. సో అప్పట్లో ఏంటంటే ఇంట్లోనే ఉండేదాన్ని ఖాళీగా, ఈ బిజినెస్ ఇది ఏం లేదు, హౌస్ వైఫ్ కంప్లీట్. సో ఆ టైంలో ఎక్కువ చదివేదాన్ని బుక్స్, ఇంకా తను వర్క్ చేసేటప్పుడు ఎక్కడన్నా వెళ్తూ వస్తూ బుక్స్ తెచ్చిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో బాగా చదివేదాన్ని, బాగుంటుంది బుక్. విడివిడిగా మనకి అన్నీ కూడా శ్లోకాలు కానీ విడివిడిగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఘంటసాల గారి ఆడియో ఉందండి, యూట్యూబ్లో కూడా వస్తుంది, ఎక్సలెంట్ అండి. అది వింటూ ఉంటే మనం అసలు ఒకసారి కాదు చాలాసార్లు వినాలి, కంప్లీట్గా వింటుంటే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది చదివి ఇది చేసే ఓపిక ఉంటే మాత్రం ఇది ఎక్సలెంట్. చదివే ఓపిక లేదు, టైం లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఆడియో ఓపెన్ చేసుకోండి యూట్యూబ్లో, ఘంటసాల గారిది. చాలా ఈజీగా మనకు అర్థమయ్యేటట్టుగా ఆయన చాలా బాగా చెప్పారు. సో ప్రతి మనిషికి కూడా కంపల్సరీ భగవద్గీత అనేది, దాంట్లో మీనింగ్స్ కానీ మన లైఫ్కి ఎంత ఉపయోగపడతాయో మీరే ఒక్కొక్కటి వింటే మీకు అర్థమవుతుంది. మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం బాగుంటాం, ప్రతి ఒక్కటి, అటు బిజినెస్ కనండి, ఇటు ఇంట్లో అనండి, ఇటు మనకి హెల్త్ కనండి, అన్నిటికి కూడా భగవద్గీత చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చాలామంది అడిగారు ఇన్స్పిరేషన్ బుక్స్ ఏంటండి మీవి అని. సో నా ఇన్స్పిరేషన్ బుక్స్ మీరు అనుకునేవి కాదండి, మీరు అనుకునే బహుశా నేను అనుకుంటాను మన అంబానీ గారియో లేకుంటే టాటా రతన్ గారి ఇలాంటి వాళ్ళే అని అనుకుని ఉంటారు. సో నాకు అలాంటి బుక్స్ నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్న ఇన్స్పిరేషన్ అంతా కూడా ఆధ్యాత్మికంగా భగవద్గీత, నెక్స్ట్ రమణ మహర్షి గారి, వివేకానంద స్వామి, సాయిబాబా ఇలాంటి వాళ్ళవన్నీ నా దగ్గర ఉంటాయి, నేను ఇవన్నీ చదువుకుంటుంటాను. కాబట్టి ఇవన్నీ ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో బుక్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను.